ప్రైజ్ లాడ్. మీ అందరికి దేవుని నామమున వందనాలు. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని యొక్క వాగ్దానం తప్పక మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. నన్ను నమ్ముకున్న వారు దేశమును స్వతంత్రించుకుందరు. యెషయా 57:13. ప్రేమడి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్న మాట, ఎవరైతే నన్ను నమ్ముకుంటారో దేశమును స్వతంత్రించుకుంటారని మాట్లాడుతున్నాడు. ఈ మాట దేవుడు యెషయా ద్వారా ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడటం ప్రారంభిస్తున్నాడు. అయితే దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఈరోజు ఈ వాగ్దానాన్ని మనకిస్తున్నాడు. అయితే ఏంటి ఈ వాగ్దానం యొక్క అంతరార్థం, ఆత్మీయంగా దీనిలో నుండి మనం నేర్చుకోగలిగిన పాఠం ఏంటి అని మనం చూడగలిగితే, ఎవరైతే దేవుడిని నమ్ముకుంటారో వాళ్ళట దేశము అనగా ఆత్మీయంగా మనం తీసుకోగలిగితే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తున్నాడు. అయితే ఎందుకు మనం పరలోక రాజ్యం ప్రవేశించాలి, పరలోక రాజ్యం ప్రవేశించకపోతే ఏమవుతుంది, పరలోక రాజ్యం మనం ఎప్పుడు ప్రవేశిస్తాం అనే విషయాన్ని స్పష్టంగా మనం తెలుసుకోవాలా? పరలోక రాజ్యం ప్రవేశించడానికి ఎటువంటి స్థితి మనకు అవసరము అంటే, తప్పక మనమందరం కూడా దేవుని నమ్ముకుని వారిగా ఉండాలా. దేవుని నమ్ముకుని వాడే ఆ దేశాన్ని స్వతంత్రించుకుంటాడు, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడు. అయితే ఒకసారి ఆలోచించండి, ఒకవేళ దేవుని నమ్ముకోకపోతే ఆ దేశంలోని కనుక ఆ పరలోక రాజ్యంలోనికి మనం వెళ్ళలేమా అని చూడగలిగితే ఎంత మాత్రమే వెళ్ళలేం. యేసుక్రీస్తు నిజమైన దేవునిగా, యేసుక్రీస్తు నిజమైన రక్షకుడిగా ఎవరైతే అంగీకరిస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి అవకాశం ఉంది. అంతేగాని మరి ఎవరికి నీ దేవుడు అవకాశం ఇవ్వట్లేదు. అయితే పరలోక రాజ్యమే ప్రవేశించాలా? ప్రవేశించకపోతే ఏమవుతుంది అంటే 100% పరలోక రాజ్యమే ప్రవేశించాలి, వెళ్ళకపోతే నరకానికి వెళ్తామనే విషయాన్ని దేవుని వాక్యం స్పష్టంగా చెప్పబడుతుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో నాతో ఎందుకు మాట్లాడుతున్నాడు తెలుసా? దేవుని ఎందుకు విశ్వాసం కలిగి జీవించట్లేదేమో, దేవుని ఎందుకు నమ్మకం కలిగి మనం జీవించట్లేదేమో. అయితే పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాం. ఎప్పుడైతే దేవుని ఎందుకు నమ్మకం కలిగి విశ్వాసం కలిగి జీవిస్తామో అప్పుడు మాత్రమే ప్రవేశిస్తాం. అయితే ఆ రీతిగా మనం జీవించకపోతే నరకానికి వెళ్ళడానికి అవకాశం ఉంది. అందుకే యేసు ప్రభు వారు తను జీవించిన కాలంలో తను చేసిన 3.5 సంవత్సరాల బోధలు కూడా చేసిన ఎక్కువగా ప్రాధాన్యంగా వాడిన మాటలు నరకం గురించి ఎక్కువగా చెప్పడం దేవుడు ప్రారంభించాడు. ఎందుకు ఈ మాటలు చెప్పాడంటే నరకం అతి భయంకరమైంది అనే విషయాన్ని దేవుడు స్పష్టంగా చెప్పడం ప్రారంభించాడు. అయితే ఈరోజు దేవుడు అటువంటి స్థలానికి నువ్వు వెళ్ళకుండా ఉండాలని ఈరోజు వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తప్పక ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరినట్లు, తప్పక దేవుడు నీతో నాతో మాట్లాడిన మాటను మన జీవితంలో నెరవేరినట్లుగా దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభిద్దాం. తప్పక మీరు కూడా దేవుని మీద విశ్వాసం కలిగి జీవించండి, అప్పుడు మాత్రమే మనం పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. దేవుడు ఇచ్చిన మాటలు దీవించనుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరిశుద్ధ మహోన్నతుడ గొప్ప దేవుడు, నీకు వందనాలు ప్రభువ. మీరు నేను ఈ వాగ్దానం ద్వారా నేరుగా మీరు మాతో మాట్లాడారు. నేను ఏ బిడ్డైతే నేను విశ్వాసం కలిగి నేను వింటున్నారో ఆ బిడ్డ జీవితంలో గొప్ప కార్యం దయచేయండి ప్రభువ. ఈరోజు నేను ఈ వాగ్దానం ద్వారా నన్ను నమ్ముకున్న వాడు మాత్రమే దేశాన్ని స్వతంత్రించుకుంటారని మీరు చెప్తున్నారు. ఆనాడు ఇజ్రాయేల్తో మీరు మాట్లాడారు, ఈరోజు మాతో మాట్లాడుతున్నారు. పరలోక రాజ్యంలో మేము ప్రవేశించాలంటే తప్పక పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే నేను నమ్ముకుని ఉండాలి అనే విషయాన్ని స్పష్టంగా మీరు తెలియజేస్తున్నారు. నీవే నిజమైన దేవుడు కనుక అయ్యా, అలాగే నేను నీవే మమ్మల్ని రక్షించేవాడు కనుక ఈరోజు మేమందరం నిన్ను నమ్ముతున్నాం. తప్పక మాకు ఈ వాగ్దానంనైనా మా జీవితంలో నెరవేరినట్లు సహాయం దయచేయమని, ఎవడైతే విశ్వాసంతో ఉన్నారో వారి పట్ల అద్భుతమైన కార్యములు మీరు దయచేయమని, బలపరిచి స్థిరపరచమని ప్రభువైన యేసు పరిశుద్ధంలో మిక్కిలి బతిమిలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. క్రైస్తవులారా, మీ అందరికీ వందనాలు.